टी ग्लास तो रेंडु ग्लासला बियम तीसुकोंडी बियम तीसुकोनी बियम लो मंच नीलू पोसी बागा राशि राशि कड़गंडी वाइट राइस चेयडम चाला ईजी अंडी चिन्न पिल्ललु कूडा चेयगलुगुतारंडी 10 मिनट्स लो राइस रेडी अवुतुंदी कड़िगी नीलू वंपेयंडी मेल्लिगा वंपंडी नीलू वंपेसी मल्ली ओकसारी नीलू पोसी राशि कड़गंडी बियानी चेत्तो चेत्तो इला राशि कड़गते बियानकुन्न केमिकल पाउडर अंता पोतुंदंडी दुम्मोदुलु इप्पुडु स्टव आन चेसुकोंडी बियम कड़गिन राइस लो सरिपोयनी वाटर पोसुकोंडी एंत पोसुकोवालंटे रेंडु काट्ल कंटे కొద్దిగా తక్కువ పోసుకోవాలండి అప్పుడు రైస్ చాలా బాగా అవుతుందండి మెత్తగా కాదు రెండు కాట్ల కంటే కొద్దిగా పోసుకోవాలండి ఇలా చేయి పెట్టి బియ్యంలో చూసుకోండి తెలుస్తుంది మీకు గంజి వంచి అవసరం కూడా ఉండదండి ఇప్పుడు మూత పెట్టేసేయండి మూత పెట్టినాక 3 నిమిషస్ కి మూత తీయండి ఇప్పుడొక్కసారి గంట పెట్టి కలపండి ఉడుకుతుంది అన్నం చెంచతో ఇలా కలపండి రెండు మూడు సార్లు కలిపి మళ్ళీ మూత పెట్టండి మూత పూర్తిగా పెట్టకుండా కొద్దిగా వదిలి పెట్టండి ఎందుకంటే అన్నం పొంగితే స్టవ్ పైన అంతా పడుతుంది మళ్ళీ ఒకసారి కలపండి 3 నిమిషస్ తర్వాత మళ్ళీ ఒకసారి కలపండి ఇప్పుడు గంజి అంతా దగ్గరికి వచ్చింది ఇప్పుడు మూత పెట్టండి మళ్ళీ 3 నిమిషస్ తర్వాత మూత తీయండి అన్నం రెడీ అయ్యిందండి అన్నం మొగలింది రెడీగా అయ్యిందండి చూసుకోండి గంజి అంటితే కొద్దిగా ఇంకొక 1 నిమిషం పెట్టండి మూత పెట్టేసి 1 మినిట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు మీకు వైట్ రైస్ రెడీ అయిపోయిందండి